తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఇప్పటికే గెలుపుపై కొన్ని అంచనాలు బయటకు వచ్చాయి. అయితే నోటిఫికేషన్ ముందు బీఆర్ఎస్ లో పూర్తి స్థాయి ధీమా కనిపించగా ప్రచారం ముగిసే సమయానికి కాంగ్రెస్ లో జోష్ వచ్చింది. గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఛాన్స్ ఎవరికి దక్కుతుంది అనే చర్చ మొదలైంది. టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ కు సీఎం గా అవకాశం దక్కుతుందా, మరొకరికి దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నట్లుగా అధికారంలోకి వస్తే పార్టీ సీఎం ఎవరనేది ఇప్పటికే ఆసక్తికర చర్చ జరుగుతోంది. కర్ణాటకలో ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్లో సీఎం సీటు కోసం పలు రకాల చర్చలు సాగాయి. తెలంగాణలోనూ సీఎం రేసులో పలువురు నేతలున్నారు. అయితే పార్టీ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్. బీజేపీ బీసీ సీఎం నినాదంతో కాంగ్రెస్ ఏ వర్గానికి సీఎంగా ఛాన్స్ ఇస్తుందనేది మరో ఆసక్తికర అంశం. ఇక పార్టీ రథసారథిగా తెలంగాణలో ఉన్న రేవంత్ కు అనుకూలత ప్రతికూలతలు కీలకంగా మారుతున్నాయి. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత గెలుపులో కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చారు. సిద్ధరామయ్య సీఎం అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నుంచి సీఎంగా హైకమాండ్ ఎవరిని నిర్ణయించినా తాను పూర్తిగా సహకరిస్తానని రేవంత్ చెప్పుకొచ్చారు. రేవంత్ కు అనుభవం లేదనే కారణంగా పదవి ఇవ్వరనే చర్చకు సమాధానం ఇచ్చారు. దేశ ప్రధానులుగా పనిచేసిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అనుభవం లేకపోయినా ఆ పదవిలో రాణించిన అంశాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ సినిమా రంగం నుంచి వచ్చి సీఎంఐ పాలించిన తీరును ఇప్పటికీ చెప్పుకుంటున్నామని రేవంత్ వివరించారు. సీఎం అవ్వాలంటే అనుభవం కంటే కమిట్మెంట్ ముఖ్యమని రేవంత్ చెప్పుకొచ్చారు. సీఎం ఎవరైనా అధికారులు టీం ఉంటుందని, తనకు టీం లీడర్గా పనిచేసిన అనుభవం ఉందని వివరించారు. కామన్ సెన్స్తో తాను పనిచేస్తానని రేవంత్ చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో సుదీర్ఘకాలం పనిచేసిన తనకు ప్రభుత్వంలో ఏ తప్పులు చేయకూడదో తనకు అవగాహన ఉందన్నారు. ఆ తప్పులు చేయకుండా పేదల మనసులు గెలిచే పాలన చేస్తే సక్సెస్ అవుతామని విశ్లేషించారు. సీఎం పదవిపై తన అభిప్రాయం బయటపెట్టారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా, వస్తే సీఎంగా ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.